ఆగా థ్యాంక్ యూ జై తెలంగాణ దద్దుల బతుకమ్మ నాడు చెరువు కట్ట మీద చూసినంత గొప్పగా మా అక్కా చెల్లెలందరూ ఎంతో సంతోషంగా చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నారు మీ అందరికీ పేరు పేరున నమస్కారం ఆగుబాయి ఆగుబాయి గౌరవనీయులు గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు మా అక్కా చెల్లెలందరి మన ఉప్పల్కు కాబోయే శాసనసభ్యుడు నా మిత్రుడు బండారు లక్ష్మారెడ్డి గారు ఇవాళ ఎంతో పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా తనకు మంచి భవిష్యత్తుని ఇస్తానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఈ ఉద్యమకారుడు రెండు వేల ఒకటి నుంచి కూడా మాతో పాటు కలిసి పనిచేసిన ఉద్యమకారుడు మరి ఇరవై మూడేళ్లు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు మరి మొన్ననే పార్టీలో చేరినటువంటి సీనియర్ నాయకులు అన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు మరొక ఉద్యమకారుడు మరి ఎంతో బాగా పనిచేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మోసపోయి తప్పకుండా కేసీఆర్ అడుగుజాడులో పనిచేస్తాం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి సోమశేఖర్ రెడ్డి గారు మా కార్పొరేటర్లు మణి మా బొంతు శ్రీదేవి రామ్మోహన్ గారు సోదరిమణి శ్రీషా సోమశేఖర్ రెడ్డి గారు సోదరిమణి శాంతి సాయిజన్ శేఖర్ గారు అదేవిధంగా అమారే గీతా ప్రవీణ్ సోదరిమణి గీతా ప్రవీణ్ చిల్కల్గూడ కార్పొరేటర్ గారు పావని రెడ్డి గారు అదేవిధంగా జోష్న నాగేశ్వరరావు గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులకు అందరికీ మా జర్నలిస్టులకు మా అక్కా చెల్లెలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ రెండు మూడు విషయాలు కొద్దిగా నిశ్శబ్దంగా వినండి ఎక్కువసేపు తీసుకోను నేను కూడా చాలా దూరం పోవాలి కానీ మీ ముచ్చటినే చెప్తా రాజకీయం వేరే తక్కువ చెప్తా ఇవాళ చెల్లెలు దయచేసి ఒక విషయం ఆలోచించండి కేసీఆర్ గారు వచ్చినాక మన మహిళలకు ఏం చేసిండు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే కేసీఆర్ వచ్చినాక ఈ గులాబీ జెండా వచ్చినాక ఏం జరిగిందో మీరే ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించాలని కోరుతా ఉన్నా మొట్టమొదటిది పొద్దున్నలేస్తే మంచినీళ్ళ కష్టం ఉండే మనకు ఈ హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పదకొండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినా కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ఒక్కసారి ఓటేయింది ఒక్కసారి ఓటేయింది అంటుండ్రు అమ్మా నీకు పదకొండు సార్లు ఓటేసినాం మీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎండాకాలం వచ్చిందంటే గ్రామాల్లో పాపం మహిళలు చాలా దూరంకెళ్ళి నీళ్లు మోసుకొచ్చుకునే వాళ్ళు వాటర్ ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పోయి కొట్లాడుకునే పరిస్థితి ఉండేది హైదరాబాద్ లో రెండు రోజులకు మూడు రోజులకు ఒక్కసారి నల్లా వచ్చిన పరిస్థితి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే కానీ అలా కేసీఆర్ వచ్చినాక మంచి నీళ్ల కష్టాలు తీర్చిండు కష్టాలు తీర్చుడే కాదు పేదలకు నల్ల బిల్లు లేకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం పొద్దున్న లేవగానే మా చెల్లెకు మా ఇంటి యజమానిరాలకు నీళ్లు లేకపోతే సంసారం ఇల్లు అసలు అడుగు ముందుకు పడదు అటువంటి మంచినీళ్ల కష్టాలు తీర్చిండు బిల్లు లేకుండా ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించండి ఇలా హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా ఎక్కడ పోయినా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా నల్లబెట్టినం స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీటిని ప్రతి ఇంటికి ఇచ్చింది కేసీఆర్ ఢిల్లీ అవార్డు ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అరే మీరు మంచిగా చేసినావు కేసీఆర్ అని చెప్పి ఢిల్లీలో పిలిచి అవార్డుల మీద అవార్డులు ఇచ్చిండ్రు కానీ నిన్న మోడీ గారు వచ్చి గల్లీల మాత్రం తిట్టిపోతాడు ఢిల్లీల అవార్డులు ఇస్తారు గల్లీల ఓట్ల ముంగట తిట్టిపోతారు మన ప్రోగ్రాం చూసి నకలు కొట్టింది కేంద్ర ప్రభుత్వం అరే ఈ మిషన్ భగీరథ బాగుంది అరే కేసీఆర్ అరవై ఏళ్ళలో చేయని పనిని మూడేళ్లలో చేసిండు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు తీర్చిండని ఇయాల నకలు కొట్టి దేశమంతా మేం చేస్తామని బయలుదేరింది కానీ ఐదేళ్ల ఇంకా సగం కూడా కాలే మన కేసీఆర్ పట్టు పట్టిండు ఓట్ల కోసం చెప్పలే ఓట్ల ముంగట చెప్పలే మేనిఫెస్టోలో పెట్టలే అసెంబ్లీలో లేచి చెప్పిండు ఏం చెప్పిండు నేను ఈ రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో ఇంటింటికి నల్లా పెట్టి ఇవ్వకపోతే మళ్ళీ ఓటే అడగా అని చెప్పిన ఒక దమ్మున్న నాయకుడు మన కేసీఆర్ అయితే ఎన్నికల్లో చెప్పకపోయినా ప్రజలకు అవసరమని చేసిండు క్లోరైడ్ కష్టాలు తీర్చిండు మంచినీళ్ళ గోస తీర్చిండు ఇది ఒక విషయం ఇక రెండో విషయం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాటలు వచ్చినాయి నేను రానుబిడ్డో సర్కారు దవఖానకు అనే పాటలు వచ్చినాయి ఆ రోజు డెలివరీ కావాలి మా చెల్లెళ్ళంటే ప్రైవేట్ ఆసుపత్రిలకు పోతే యాభై వేలు అరవై వేలు రూపాయలు ఖర్చు అయ్యేది మనకేమో గవర్నమెంట్ హాస్పిటల్లా డాక్టర్లు ఉండరు సూదులు ఉండయి మందులు ఉండయి ఏం చేయాలని అర్థం కాక ప్రైవేట్లకు పోతే అరవై డెబ్బై వేలు ఖర్చు అయ్యేది ఆపరేషన్ చేద్దురు సీజరీ చేసి అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది కానీ ఇవాళ ఏమైంది జిల్లాకు ఒక వంద పడకల ఆసుపత్రి మొన్న మా సుభాషణ అడిగితే ఉప్పల్కు కూడా వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలా ప్రతి జిల్లాకు ఒక వంద పడకల ఆసుపత్రి ఒక మెడికల్ కాలేజ్ ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రి కట్టి ఇవాళ ఎక్కడ కూడా పేదలు ప్రైవేట్లకు పోకుండా చేసినాం మీ బస్తీలో బస్తీ దవాఖాన వచ్చింది ఇవాళ ఇంతకు ముందు బస్తీ లెవెల్ కన్నా సుస్తి అయితే ప్రైవేట్ డాక్టర్లకు పోతే మందులు రాసుడు పరీక్షలు రాసుడు బాగా డబ్బులు ఖర్చు అయ్యేది ఇలా ఏ బస్తీకి ఆ బస్తీకి ఒక బస్తీ దవాఖాన పెట్టినాం డాక్టర్ ఉచితంగా చూస్తాడు పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం మందులు ఉచితంగా ఇస్తున్నాం పైసా ఖర్చు లేకుండా మీ బస్తీలోనే మీ సుస్థిని నయం చేసినమా లేదా మీరే చెప్పండి ఆ రోజు ఎవరికన్నా రోగం వస్తే అందరం గాంధీకి పోవాలి ఆడికి పోయినందుకు ఆటో కిరాయి ఎంత ఆడికి పోతే ఎంత పెద్ద లైను ఎంత పెద్ద ఇబ్బంది ఉండే కానీ ఇలా గాంధీకి పోవాల్సిన అవసరం లేకుండా ఏ బస్తీకి ఆ బస్తీకి ఒక డాక్టర్ను పెట్టినాం దాఖాన పెట్టినాం మీకు సుస్తి అయితే మీ బస్తీలోనే నయం చేసినాం ఇది నిజమా కాదా మీరే ఆలోచించండి ఇలా మా అన్న చెప్పిండు పదహారు పదిహేడు అని మా లక్ష్మారెడ్డి అందరికి గెలిపింది ఇంకా పది బస్తీ ఆవగానాలు కావాలంటే కూడా నేను తెచ్చిస్తా మీకు ఇది రెండో విషయం మూడో విషయం ఆనాడు కాంగ్రెస్ ఉండంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ముప్పై శాతం డెలివరీలు అయితే ప్రైవేట్ లో డెబ్బై శాతం డెలివరీలు అయ్యేది కానీ ఇలా సీన్ రివర్స్ అయింది ఇవాళ డెబ్బై ఆరు శాతం గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారు ఇరవై నాలుగు శాతమే ప్రైవేట్ కు పోతున్నారు అంటే మేము మంచిగా పని చేస్తేనే వస్తారు కదా దావాఖాన్లలో డాక్టర్లు వచ్చిండ్రు మందులు వచ్చినాయి మంచిగా చూస్తున్నారు కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు బిడ్డ కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ దించినమా లేదా మీరే చెప్పండి మున్పట్లాగున్నదా అంటే ప్రతి డెలివరీలో మీకు అరవై డెబ్బై వేలు మిగిలిచ్చిండు కేసీఆర్ ఉల్టా కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆ కిట్లో ఏమున్నదో మీ అందరికి తెలుసు ఆ కిట్ల కూడా ఉత్తుత్త అయ్యలే కేసీఆర్ గారు ఇవాళ మా సుభాష్ రెడ్డికి మన్మడి పుడితే ఏముంటుదో మీ కేసీఆర్ కిట్ల గదే ఉంటది జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఉంటుంది జాన్సన్ అండ్ జాన్సన్ కొబ్బరి నూనె ఉంటుంది సబ్బులు ఉంటాయి నూనె ఉంటుంది దోమతెర ఉంటుంది పిల్లవాడికి పుట్టిన పిల్లలకు బట్టలు ఉంటాయి తల్లికి చీరలు ఉంటాయి అంతేకాదు ఆడుకున్నందుకు గల గల కూడా ఉంటది అండ్లా ఉన్నాయా లేవా ఇవన్నీ ఇంత మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చిండు మన కేసీఆర్ అంటే ఇవాళ పేదల కోసం ఎన్నో చేసిండు నేను గీ ముచ్చాడు ఎక్కడో చెప్పిన అమ్మ కేసీఆర్ వచ్చినాక ఆడపిల్ల పెళ్లి పెడితే లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిండు మన తెలంగాణలో తొలిసిరు కాన్పు తల్లిగారే చేయాలంటారు అరే పెళ్లి ఖర్చు అవుతుందో లేదో మళ్ళీ ఈ కాన్పు ఖర్చు వస్తుంది అల్లుడేమో వాళ్ళ చెల్లెమో సర్కారు దవాఖాన దొలకపోతాడు భార్యను మాత్రం ప్రైవేట్ తీసుకుపోమంటాడు ఈ ఖర్చు మీద పడుతుంది ఆ ఖర్చు ఈ ఖర్చు అనే వరకు ఇబ్బంది అయ్యేది అందుకే ఇలా కేసీఆర్ ఆడపిల్ల పల్లెలకు ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చిండు మీరు ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆడపిల్ల పెళ్లిలకు ఒక రూపాయి వచ్చిందా కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు మొదలు యాభై వేలు ఇచ్చిండు కొద్దిగా చేయి తిరిగితే డెబ్బై ఐదు వేలు చేసిండు కొద్దిగా చేయి తిరిగితే లక్ష నూట పదహారు రూపాయలు చేసిండు ఇట్లా ఇలా మహిళల కోసం ఆడపిల్లల కోసం కార్యక్రమం తెచ్చిండు మన కేసీఆర్ నేను ఇదే ముచ్చట ఒక మీటింగ్లో చెప్పిన అరే పెండ్లికి లక్ష నూట పదార్ ఇచ్చిండమ్మా రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేపిచ్చే కేసీఆర్ కిట్ ఇచ్చే ఇంటికాడ ఆటో కిరాయి లేకుండా దించిండు అని నేనన్నా కిందికెళ్ళి ఒక చెల్లెలేసింది అన్ని మంచిగానే చేసింది కానీ గాయత్రి ఇరవై ఒక్క దినం చేయమని రాదు గా ఖర్చు కూడా దిగిపోయారు రాదంటుంది అంటుంది గది కూడా మళ్ళా మొదటి మొదటి మన్మడి మన్మడగ మన్మరాలు కొడితే అది కూడా తల్లిగారే చేయాలంటారు అది కూడా చూడమని రాదు కేసీఆర్ను అంటుంది చూడమని అల్లా నా మీరు చేసుకుంటారా ఏం చేయలేదు కేసీఆర్ కడుపుల బిడ్డ పడితే న్యూట్రిషన్ కిట్ కడుపుల బిడ్డ బయటకొస్తే కేసీఆర్ కిట్ బిడ్డ పెళ్లికి వస్తే కళ్యాణ లక్ష్మి బిడ్డ అడుగులేస్తే అంగన్వాడీలో బాలామృతం ఇచ్చిండు బిడ్డ కొద్దిగా పెద్దగైతే ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలను చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా ఉన్నాడు పిల్లలు మేము అమెరికా పోతాం విదేశాల్లో చదువుకుంటామంటే ఇరవై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్నాడు మన కేసీఆర్ ఇదంతా నిజం కాదా ఇవన్నీ ఎప్పుడన్నా ఉన్నాయా ఇవన్నీ జరిగింది నిజం కాదా దయచేసి మా అక్కా చెల్లెలు ఆలోచించాలి